హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్వేత వంటిల్లు ఈరోజు మీకు ఎంతో హెల్దీ అయిన హల్వాని చూపించిపోతున్నాను ఈ హల్వాకి ఎటువంటి పిండి కానీ పప్పులు కానీ రవ్వ కానీ ఏం అవసరం లేదు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ హల్వాకి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బెల్లం తీసుకున్నాను తురిమిన బెల్లం తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి పావు కప్పు వరకు వాటర్ వేసుకొని బెల్లంని కరిగించుకోవాలి దీనికి మనకి పాకం ఏం అవసరం లేదు మనకి బెల్లం కరిగితే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లంని బాగా కరిగించుకుందాం ఈ లోపల నేను ఇక్కడ అరటి పండ్లు ఒక ఐదు తీసుకున్నాను మీ దగ్గర ఎక్కువ అరటి పళ్ళు ఉన్నప్పుడు బాగా పండిపోయినప్పుడు పడేయకుండా ఈ విధంగా హల్వా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ అరటిపండ్లని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇదే విధంగా అన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇక్కడ మనకి బెల్లం అనేది బాగా కరిగిపోయింది స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకుందాం ఇక్కడ సపరేట్ ప్యాన్ తీసుకుంటున్నాను అందులో ఒక ఫోర్ టీ స్పూన్స్ వరకు నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసుకొని ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ బనానా పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్ వేసుకొని దీన్ని ఒక టెన్ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి కంటిన్యూస్గా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి లేదంటే అడుగు అంటుకుంటుంది ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి నాకు ఇది టెన్ మినిట్స్ పడుతుంది అనమాట కుక్ అవ్వడానికి ఇవి కొంచెం దగ్గరికి రావాలి చూసారు కదా కొంచెం దగ్గరికి వచ్చిందన్నమాట ఇంకా బాగా దగ్గరికి రావాలి కంటిన్యూస్ కలుపుకుంటూ కుక్ చేసుకుంటూ ఉండాలి ఆపకూడదు చూసారా కొంచెం దగ్గరికి వచ్చింది కదా ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టినాం కదా బెల్లం సిరప్ ఆ సిరప్ని వేసుకోవాలి ఈ సిరప్ వేసుకొని కంటిన్యూస్గా కుక్ చేసుకోవాలి దీన్ని హై ఫ్లేమ్లో కుక్ చేయకూడదు లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఈ విధంగా బెల్లం అంతా సిరప్ అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఇందులో ఇలాచి పౌడర్ వేస్తున్నాను ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకొకసారి ఇంట్లో అరటి పండులు ఎక్కువ ఉండిపోతూ ఉంటాయి బాగా పండిపోయా అంటే పిల్లలు తినరు అలాంటప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు నేను ఇక్కడ నెయ్యి టూ టీ స్పూన్స్ వేస్తున్నాను ఈ తొందరగా నెయ్యిని పీల్చేసుకుంటుందన్నమాట నెయ్యి పీల్చుకున్నంత వరకు కుక్ చేసుకోవాలి ఇది నెయ్యి పీల్చుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఇది మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయేసి నెయ్యి కూడా ఈ హల్వా నుంచి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చూసారు కదా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది ఇంకా కొంచెం నెయ్యి సపరేట్ అవ్వాలన్నమాట మళ్ళీ ఒక టూ టీ స్పూన్స్ వరకు నెయ్యి వేస్తున్నాను ఇక్కడ అప్రాక్సిమేట్గా పావు కప్పు కంటే కొంచెం ఎక్కువగానే నెయ్యి తీసుకున్నాను ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కొంచెం కుక్ చేసుకుంటే సరిపోతుంది మనకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కల్లా రెడీ అయిపోతుంది అనమాట ఈ విధంగా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత పీసెస్గా కట్ చేసుకున్న జీడిపప్పు వేసుకోవాలి మీరు ఈ జీడిపప్పు నేను నేతిలో వేయించి కూడా వేసుకోవచ్చు నేనైతే వేయించలేదు అట్లా డైరెక్ట్గా వేసేసాను ఈ జీడిపప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇది ప్యాన్ నుంచి బాగా సపరేట్ అయిపోతుంది ప్యాన్ ఎక్కడ అంటుకోవట్లేదు నెయ్యి కూడా మనకి ప్యాన్ నుంచి హల్వా నుంచి సపరేట్ అయిపోయిందనమాట ఈ విధంగా నెయ్యి కూడా సపరేట్ అయిన తర్వాత స్టవ్ కట్టేసేసుకోవాలి నేను ఇక్కడ స్టీల్ గిన్నెలు తీసుకుని దానికి నెయ్యి అప్లై చేసుకున్నాను అప్లై చేసుకొని ఈ హల్వాని వేసుకుంటున్నాను మీరు డైరెక్ట్గా అలాగే తినేసేవచ్చు మీకు రౌండ్ షేప్ ఉంటే ఈ విధంగా వేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ ఒక్కసారి ట్రై చేసి చూడండి అందరూ బాగా ఇష్టపడతారు ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఏ విధంగా చేసి పెట్టండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ